హాయ్ ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క ఆర్టికల్స్ ద్వారా విద్యకు సంబంధించినటువంటి చట్టాలు హక్కులు అనేటువంటి ఒక చాప్టర్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇది ప్రాస్పెక్టివ్ ఎడ్యుకేషన్లో ఇటు డిఎస్సికి కావచ్చు, మరి డిఓఈఓ కావచ్చు, అదేవిధంగా పాలిటీలో జనరల్ స్టడీస్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది మరి మల్టీ యూజ్ సబ్జెక్టు ఫ్రెండ్స్. ఒకసారి నేను ఇది కోడ్తో చెప్తాను, మీరు బాగా గుర్తు పెట్టుకోండి. ఎన్ని మీకు తెలిసినవి ఒకసారి వింటే మరలా బాగా గుర్తుంటాయి. ఖచ్చితంగా దీని నుంచి అయితే ఒక మార్క్ అయితే వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ యొక్క ఆర్టికల్ గురించి మనం ఒకసారి చూద్దాం. మొదట మనం గమనించినట్లయితే 15వ ఆర్టికల్ మీద అడుగుతుంటాడు అన్నమాట. 17 ఆర్టికలు, ఈ 15వ ఆర్టికల్ ఏం తెలుపుతుంది అనే దాని మీద బిట్లు ఎలా వస్తాయంటే, లింగ ప్రాంత జాతి వర్గ కుల భాష భేదాలు లేకుండా విద్యను అందించేటువంటి ఆర్టికల్ ఏదంటాడు అన్నమాట. ఎటువంటి విచక్షణ కూడా చూపకుండా విద్యను అందించేటువంటి ఆర్టికల్ ఏదంటే మరి ఈ యొక్క 15 ఆర్టికల్ విద్యాపరంగా. అయితే వీళ్ళకు ఒక మామూలుగా ఎస్సీ ఎస్టీ పిల్లలు మహిళలకు సంబంధించి కొన్ని ప్రత్యేక వెసులుబాట్లు అయితే కల్పించడం జరిగింది. అది మనం ఏమిటనేది మనం ఒకసారి చూసుకోవాలి. 15(3) వచ్చేసి మహిళలకు సంబంధించింది, మహిళలకు ప్రత్యేక వసతులు కల్పించేదానికి. 15(4) వచ్చేసి పిల్లలకు లేదా బాలలు లేదా బాలబాలికలకు సంబంధించినటువంటి ఆర్టికల్ అన్నమాట, ఇది గుర్తుపెట్టుకోండి. 2వది వచ్చేసి 16 అనగానే మనకు 15 అనగా విద్యకు సంబంధించినటువంటి వెసులుబాట్లు, 16 అనేటువంటిది ఉద్యోగాలకు సంబంధించినటువంటిది అన్నమాట. 16 ఆర్టికల్ ద్వారా ఉద్యోగాలలో ఎటువంటి విచక్షణ లేకుండా అందరికి సమాన ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించాలి అనేది 16. అయితే 16 సబ్ ఆర్టికల్ కొన్ని ఉన్నాయి. వాటి ఏమిటంటే 16(4) ఉంది. ఇది ఇక్కడ మనకు 15(4) అంటే ఎస్సీ ఎస్టీ బాలబాలికలకు కొన్ని విద్యలో మామూలుగా సీట్లలో రిజర్వేషన్స్ అన్నమాట. అదే 16(4) అన్నప్పుడు ఎస్సీ ఎస్టీ వీళ్ళకు యొక్క బీసీలు వెనకబడినటువంటి వారికి దోపిడీకి గురి కాకుండా వారికి కొన్ని రిజర్వేషన్ల ద్వారా వాళ్ళకి సమానమైనటువంటి ఉద్యోగాలు కల్పించడం అన్నమాట. 16 అంటే ఉద్యోగాలు, 15 అంటే విద్య, గుర్తుపెట్టుకోండి. ఇక మనకు ఎక్కువగా అడిగేటువంటి ఆర్టికలు 45, ఇక్కడ లేదు 45 గురించి. ఇక్కడ కులాలకు అతీతంగా అందరికీ కూడా బాలబాలికలకు నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను అందించాలని తెలిపేటువంటి ఆర్టికల్ ఏదంటే 45 అన్నమాట. ఇక్కడ మరి 46 ఏం తెలియజేస్తుందంటే, ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు సాంఘిక న్యాయము చేకూర్చి దోపిడీ గురి కాకుండా కాపాడవలసినటువంటి బాధ్యత ఉందన్నమాట. అంటే గిరిజనులు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు, ఇట్లా కొన్ని బలహీన వర్గాల వారికి విద్యను అందించడం గురించి తెలిపే ఆర్టికల్ ఏదంటే 46 అన్నమాట. 17 మనందరికీ తెలిసినటువంటిది, అస్పృశ్యతను నివారించేటువంటి ఆర్టికల్ అన్నమాట. ఇది చాలాసార్లు కూడా డిఎస్సిలో టెట్లో కూడా అడగటం జరిగిందన్నమాట. ఇక్కడ మనకు 17, 23, 24 ఆర్టికల్. 23 అంటే మానవ అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా మరి దోపిడీ నుంచి రక్షించుట అన్నమాట. 24 అంటే బాల కార్మికులను కష్టమైనటువంటి పనుల నుంచి తొలగించుట. ఈ 17, 23, 24 మూడు కూడా ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు చేస్తేనే ఇవి అమల్లోకి వస్తాయి, అంతే తప్పితే ఇవి ప్రాథమిక హక్కుల్లో రావన్నమాట, అది గుర్తుపెట్టుకోండి. ఇక 28 కానీ గుర్తించినట్లయితే, మనకు 28 కానీ గమనించినట్లయితే ఇది ఏంటంటే, ప్రభుత్వ నిధులతో నడిచేటువంటి విద్యా సంస్థలలో మతానికి సంబంధించినటువంటి బోధన లేదా శిక్షణ జరపకూడదని తెలియజేసేది 28 అనేది ఏం తెలియజేస్తుందంటే, విద్యా సంస్థలలో మతానికి సంబంధించినటువంటి బోధన జరగకూడదు అంటుంది. మళ్ళీ దీంట్లో కూడా వెసులుబాట్లు ఉన్నాయి. 28(2) అంటే ఏమిటంటే, ధార్మిక సంస్థలు ఉంటాయి, క్రిస్టియన్ సంస్థలు కావచ్చు, ముస్లిం సంస్థలు, మదర్సాలు కావచ్చు, హిందూ ధార్మిక సంస్థలు, తిరుపతి లాంటి అటువంటి వాటిల్లో ఉండేటువంటి సంస్థలలో అవసరమైనప్పుడు మత బోధన చేసుకోవచ్చు. దీని ప్రకారం 28 ఆర్టికల్ 2 ప్రకారం
28(3) సబ్ ఆర్టికల్ ఏం తెలియజేస్తుందంటే, ప్రభుత్వ విధులు పొందుతున్నటువంటి విద్యా సంస్థలలో, ఇప్పుడు మదర్సాలు కావచ్చు, క్రిస్టియానిటీ సంస్థలు కావచ్చు, హిందూ ధార్మిక విద్యా సంస్థలో కావచ్చు, ఏ విద్యార్థి అయినా కూడా తనకిష్టం లేకపోతే ఆ మత బోధనకు హాజరు కాని అవసరం లేదన్నమాట. ఖచ్చితంగా ఇది మత బోధనకు సంబంధించింది కాబట్టి నువ్వు ఖచ్చితంగా దీంట్లో ఈ రూల్స్ పాటించాలని చెప్పడానికి లేదన్నమాట. అది విద్యార్థి యొక్క స్వేచ్ఛ, గుర్తుపెట్టుకోండి. 28 మత బోధన చేయరాదు. 28(2) వచ్చేసి ఆ యొక్క మత సంబంధ సంస్థల్లో మరి బోధన చేయవచ్చు. 23 వచ్చేసి విద్యార్థికి ఇష్టం లేకపోతే ఆ మత బోధనకు బాయ్కాట్ చేయవచ్చు. ఇది అన్నమాట. నెక్స్ట్ 29, ఏ ప్రాంతంలో వారికైనా భాష, లిపి, సంస్కృతుల ఆధారితంగా అల్పసంఖ్యాక భాషలు కావచ్చు, లిపి కావచ్చు, సంస్కృతులు కావచ్చు, రక్షించుకోవచ్చు అన్నమాట. అంటే ఒక ఈ భాషకు సంబంధించిన వాడివి నువ్వు, ఈ సంస్కృతికి సంబంధించినటువంటి వాడివి నువ్వు, ఈ లిపికి సంబంధించినటువంటి వాడివి, నీకు ఈ చదువు రాదని అడ్మిషన్స్ అయితే నిరాకరించకూడదు 29 ప్రకారం అన్నమాట. అంటే 29 ఆర్టికల్ ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, లిపి భాష సంస్కృతుల ఆధారితంగా వారు డెవలప్ చేసుకోవచ్చు అన్నమాట, వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ లిపిని, వాళ్ళ భాషని. దాని ద్వారా ఏ స్కూల్లో కూడా అడ్మిషన్ నిరాకరించరాదు. ఓకే, 29 ఇది. మరి 30 ఏం చెప్తుందంటే, 30 ఈ యొక్క అల్పసంఖ్యాక వర్గాలు అంటే లిపి పరంగా కావచ్చు, భాష పరంగా కావచ్చు, అదే సమయంలో మనకు ఈ యొక్క సంస్కృతి ఎన్నింటిని కూడా రక్షించుకునేదానికి కొన్ని సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. చూడండి 29, వాటిని అభివృద్ధి చేసుకోవచ్చు, అడ్మిషన్ నిరాకరించరాదు. 30 వచ్చేసరికి ఈ యొక్క అల్పసంఖ్యాక వర్గాలకు సంబంధించినటువంటి కొన్ని విద్యా సంస్థలను స్థాపించుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ చూడండి 30 సబ్ ఆర్టికల్ 2 కానీ గమనించినట్లయితే, ప్రభుత్వపరంగా ధన సహాయం చేసే మతపరమైన, భాషాపరమైన మైనార్టీ ఆధ్వర్యంలో నడిచేటువంటి విద్యా సంస్థలపైన ఎటువంటి వివక్ష సోపరాదు. ఇప్పుడు ఇది మీది మా మతం అని దానికి ఏదైనా గ్రాంట్ ఆపడానికి లేదన్నమాట. మంది లౌకిక రాజ్యం, ఏ మతాన్ని పట్టించుకోదు అన్న గవర్నమెంటు మత సంస్థలకు ఇచ్చేటువంటి ఈ యొక్క గ్రాంట్లను అయితే ఆపకూడదు అన్నమాట. ఇవ్వాలి, మత సంస్కృతులను కూడా ప్రోత్సహించాలన్నమాట. అయితే ఒక మతాన్ని ప్రోత్సహించకూడదు, అన్నిటికీ ప్రాతినిధ్యం. ఇది 30. ఇక మనం పోతే 45 కూడా చెప్పుకున్నాం మనం, ఇంతకుముందే చెప్పుకున్నాం. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని 6 నుంచి 14 సంవత్సరాల లోపు విద్యార్థులకు. మరి హాత్య ప్రకారం యొక్క న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఇప్పుడు ఇది 3 నుంచి 18 సంవత్సరాలు అనేది కూడా రావడం జరిగింది. మనం అక్కడ చూద్దాం దాని గురించి. 25 నిబంధన ఏం చెప్తుందంటే, మత స్వాతంత్ర హక్కు, ఇష్టమైన మతంలో చేరవచ్చు ఎవరైనా, ఏ మతంలో అయినా బలవంతంగా కాకుండా వారి యొక్క అనుమతితో. 26 వచ్చేసి మత ధర్మదాన ప్రయోజనాల కోసం సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందాక 29, 30 అల్పసంఖ్యాక సంస్కృతి మరియు లిపి భాష, అదేవిధంగా మతం వచ్చేసరికి 25. 29 వచ్చేసి అల్పసంఖ్యాకమైనటువంటి విద్యా సంస్థలులో మనం చదువుకోవచ్చు అన్నమాట, చదువు నిరాకరించకూడదు. మత ఆ యొక్క లిపి సంస్కృతి భాషను చెప్పి ఇక్కడ 25 మతము, మన ఇష్టం వచ్చిన మతం చేరవచ్చు. 26 వచ్చేసి మత సంస్థలను కూడా ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం ఉందన్నమాట. ఓకేనా? అక్కడ 30 వచ్చేసి లిపి అల్పసంఖ్యాక సంస్కృతి సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఓకే, మరి మత బోధన జరగకూడదు అనేది 28 అన్నమాట. ఇక 29 మనం చెప్పుకున్నాం కదా, లిపి భాష సంస్కృతిని కాపాడేటువంటి హక్కు కలదని. 30 అనగానే సంస్థలు ఏర్పాటు చేసుకునేది. ఓకే, 45 కూడా చెప్పుకున్నాం, 46 కూడా మనం చెప్పుకున్నాం. 46 అనగానే ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి, గిరిజనులకు సంబంధించినటువంటి ప్రత్యేక ప్రోత్సాహం అందించాలి. 45 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ విధిని కూడా అందించాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్లో మనం కొన్ని ఈ యొక్క సంస్థలు స్థాపించిన సంవత్సరాలు తెలుసుకుంటాం ఖచ్చితంగా. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, మొదటిసారి మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. డిఎస్సీ చదివేటువంటి వాళ్ళందరికీ కూడా ప్రాస్పెక్టివ్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఇటువంటి వీడియోలన్నీ కూడా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, బెస్ట్ ఆఫ్ లక్, జై హింద్, థ్యాంక్ యూ.